సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పిన. వచ్చినా కానీ అంతవరకు దేవుని కొరకు నిలబడతావు పప్పి? నిలబడతాను నిలబడతాను అమ్మ చెప్పు. ఓకే, మరి కొన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, చాలా కష్టాలు వస్తాయి, సాతాన్ని వెనకలాగుతున్నా, లేదు నాకు దేవుడే కావాలని ముందుకు వస్తారా ఏమా? కాబట్టి శ్రమ వచ్చినా శోధన మరణం వరకు అంతవరకు ఉంటారా? ఏమంటే దేవుని కొరకు జీవిస్తారా? కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను మీకు బాప్తీసం ఇవ్వబోతున్నాను. బాప్తీసానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మామూలుగా వాస్తవంగా అయితే కాలవంతం ఒక చోట వేరు వేరు బాప్తీసం బాగా అలలతో ఉన్నది. ఆలోచనప్పుడు ఏం చేస్తామంటే బాప్తీసం అంటే చాలామంది ఎట్టు అనుకుంటారు, కానీ ఎట్టు కాదు బాప్తీసం కూర్చుని ఎంత చూస్తాం కొట్టినప్పుడు జనా జనరల్గా ఏమనుకుంటారంటే బాగా నోట్లోకి నీళ్ళు నోరు తెలుపుతారు, నోరు తెరంగా నోట్లోకి ముక్కులు. కాబట్టి అట్లా మేము ముందుగానే సిగ్నల్ ఏంటంటే బాప్తీసం తీసేటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అమ్మా ముంచేస్తున్నాం అనగానే మీరేం చేయాలా, నోరు తెరవకూడదు, నీళ్ళు రంగు నోరు తెరుతాం, నోరు లోపలికి వెళ్తాం, పెద్ద ముక్కు పోసుకోవాలి. మీకు ఎట్లా ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ఇలా ప్రార్థన చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు బాప్తీసం ఇస్తున్నప్పుడు ముక్కు పోసుకోవాలి. అప్పుడు ముంచి వెనక ముంచి లేదు, మనకి కంగారు పడాల్సిన పనే లేదు, ఒకసారి ముంచి ఇచ్చేస్తాం. ఓకేనా? నువ్వు గుర్తు పెట్టుకోవాలి. అలా రాగల నోరు నోరు తిరిగితే నోట్లోకి వెళ్ళిపోయి ముక్కుల్లోకి వెళ్ళిపోయి అసలు ప్రాణం తేలిపోయి కంగారు పడిపోతారు నీళ్ళలో. ప్రార్థిస్తున్నాను తండ్రి.
వారికి మీరు ఇచ్చిన అధికారమును బట్టి నాయన వారు బాప్తిసం ఇచ్చుచుండగా యేసయ్యా ప్రభువా.